ఏంటతే గారు ఏమైనా కావాలా లేదు ఒకట అడగాలి అడగండి నేను అడిగిన దానికి జవాబు మాత్రమే సరిపోదు నేను అడిగింది జరగాలి అలా అయినప్పుడే నేను అడిగిన దానికి అర్థం ఉంటుంది అసలు మీరు ఏం అడగాలనుకుంటున్నారు నువ్వు ఈ రోజు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయకూడదు ఇది నా కొడుకు మీద అపనమ్మకంతో నేను అడగడం లేదు నీ మీద నా నమ్మకంతో అడుగుతున్నాను వాడు చాలా టాలెంట్ ఉన్నవాడు గట్టిగా పోనుకుంటే ఖచ్చితంగా గెలుస్తాడు కానీ ఏదో ఒక మూలన చిన్న అనుమానం నీ మూలంగా ఓడిపోతాడేమో అని వాడి ఓటమిని నేను చూడలేను ఆ ఓటమి వల్ల వాడు పడే వేదనని నేను భరించలేను అందుకే నిన్న ఇంతలా అడుగుతున్నాను రుద్రగారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అత్తే గారు మీకు రుద్రగారి మీద ఎంత ప్రేమ ఉందో మా అమ్మ మీద కూడా నాకు అంతే ప్రేమ ఉంది మీరు రుద్రగారి ఓటమి చూడకూడదు అని ఎలా అయితే అనుకుంటున్నారో మా అమ్మ ఆశయం ఆగిపోకూడదని నేను కూడా అలాగే అనుకుంటున్నాను చోడీశ్వరి మీ అమ్మ ఆశయం పేరు చెప్పి నా చేతులు కట్టేయాలని చూడకు మీ అమ్మ ఆశయాన్ని నువ్వు బ్రతికించాలని కోరుకున్నంత కాలం నీకు రుద్రకి మధ్య ఏర్పడిన అగాధం అలాగే ఉండిపోతుంది మీ మధ్య ఏర్పడిన దూరం ఇంకా పెరిగిపోతుంది అది నాకు ఇష్టం లేదు ఈశ్వరి నా భర్తకి దూరంగా ఉండాలని నాకు మాత్రం ఎందుకుంటుంది అత్తయ్య గారు దయచేసి నా ఆశయాన్ని ఒక సమస్యగా చూడకండి రుద్ర గారు అవసరమే లేని ఈ టెండర్లో పాల్గొని నన్ను ఓడించాలని చూస్తున్నారు రుద్ర గారిని ఈ పోటీ నుంచి తప్పుకోమని మీరు చెప్పొచ్చు కదా అత్తయ్య గారు అది జరగని పని ఈశ్వరి వాడికి వెనకడుగు వేయడం తెలియదు ఓటమే తెలియని వాడిని ఓడిపోమ్మని ఎలా చెప్పను క్షమించండి అత్తయ్య గారు నా భర్త గెలుపు మీకే కాదు నాకు ముఖ్యమే అలాగే మా అమ్మ ఆశయము ముఖ్యమే దేవుడి తీర్పుకి తల వంచి నా ప్రయత్నం నేను చేస్తాను మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి అమ్మా 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 నేను కాంపిటీషన్ కి బయలుదేరుతున్నాను అమ్మా గెలిచే వస్తాను నువ్వే గెలవాలనుంది అలాగే గెలుస్తావో లేదోనని అనుమానంగానూ ఉంది ఆ భయం నీకు అక్కర్లేదమ్మా నీ కొడుకు గురించి నీకు తెలీదా నువ్వు గెలుస్తావన్న నమ్మకం నాకుంది నాన్న కానీ అమ్మా యశోద గారు మీరు అసలు కంగారు పడకండి రుద్ర గురించి మాకన్నా మీకే బాగా తెలుసు రుద్రాన్ని పెంచిన వారు ఎంత పట్టుదలతో ఉంటాడో ఎంత పంతంతో దూసుకుపోతాడో మీకు బాగా తెలుసు మీరే ఇలా భయపడితే ఎలా చెప్పండి అల్లుడు నీ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వే ఈ కాంపిటీషన్ లో గెలుస్తావు నువ్వే ఈ టెండర్ నిచ్చి చిక్కించుకుంటావు ఇక్కడే ఎవరికి వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటే ఏముంది కాంపిటీషన్ లో గెలిచి చూపించాలి అక్కడ అందరితోనూ చప్పట్లు కొట్టించుకోవాలి
అలాంటి చప్పట్లు సన్మానాలు రుద్రకి కొత్తేం కాదు. తను బరిలోకి దిగాడంటేనే గెలిచినట్టే లెక్క. ఆ మాట ప్రత్యర్థిగా ఈశ్వరి లేనప్పుడు చెప్పండి. ఈరోజు మాత్రం ఖచ్చితంగా రుద్రని కూడా ఓడిస్తుంది. ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించి తీరుతుంది. అల్లుడు చూసావా వీళ్ళెంత నమ్మకంతో ఉన్నారో? వీళ్ళ నమ్మకం అబద్ధమని నువ్వే నిరూపించాలి. ఎప్పటికీ మొగాళ్ళది పై చేయని నువ్వే రుజువు చేయాలి. రుద్రగారు, మీరు ఓడిపోవాలని నేనెప్పుడూ కోరుకోను. కానీ ఈ విషయంలో మాత్రం నేనే ఖచ్చితంగా గెలవాలి. నాకు ప్రత్యర్థిగా మీరున్నారు కాబట్టి మీ మీద ఖచ్చితంగా గెలిచి తీరుతాను. అమ్మ ఈశ్వరి, ఇక వెనక్కిలాగే ఈ బలాల మధ్య ఎంతసేపో ఉండకూడదు. ధైర్యంగా ముందడుగు వేసి కాంపిటీషన్కి బయలుదేరు. అలాగే పెద్దమ్మా. ఏమి ఎదుగుతున్నావు ఈశ్వరి? నేను ఫోన్ మర్చిపోయినానమ్మా, వెళ్ళి తెచ్చుకుంటాను. సరేమ్మా, నేను ఇక బయలుదేరుతాను. అలాగే నాన్న. ఆల్ ది బెస్ట్ అల్లుడు. థాంక్యూ మామయ్య. రుద్రగారు, ఈ ఒక్క రౌండ్ మనం గెలిస్తే ఈ టెండర్ ఇక మనకే వస్తుంది. ప్రసాదాలు, సాంప్రదాయ వంటలు ఇంతకు ముందు చేసి ఉండకపోవచ్చు, కానీ మనకున్న పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసంతో ఎన్నో అద్భుతాలు సృష్టించాం. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. యూఆర్ రైట్ రమ్య. చేసే వంటకం కొత్తదై ఉండొచ్చు, కానీ మనకున్న అనుభవం తోడుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. డోంట్ వరీ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇక్కడికి విచ్చేసిన అందరికి మరోసారి స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికే రెండు రౌండ్స్ లో గెలిచి ఆఖరి రౌండ్ కి చేరుకున్నారు రుద్రనీలకంఠ గారు. వారికే ఈ టెండర్ మొత్తం వెళ్లడం జరుగుతుంది. అసలైన ఘట్టంలోకి వెళ్ళిపోదాం. రుద్రనీలకంఠ గారు, ఈశ్వరి గారు, ఆర్ యు రెడీ? రెడీ. రుద్ర గారు అండ్ ఈశ్వరి గారు, మీకు అర్థమైంది కదా, మీరిప్పుడు లడ్డు మరియు చక్కెర పొంగలి ప్రసాదాలు చేయబోతున్నారు. ఎవరందరినీ మెప్పించేలా చేస్తే వాళ్లే ఈ టెండర్ విన్నర్ అవుతారు. ఆల్ ది బెస్ట్. Thank you. Thank you. Your time starts now.
9 8 7 6 5 4 3 2 1 Time up. మీరు చేసిన ప్రసాదాల్ని టేస్ట్ చూపించండి. ఇక్కడ ఓడిపోతే ఇప్పటి వరకు నాకున్న రిప్యుటేషన్ పోతుంది. ఈశ్వర్ ఇంకా నాతో ఆడుకుంటుంది. నో, అలా జరగకూడదు. ఇద్దరి వంటకాలని మా ఆఫీసర్స్ టేస్ట్ చేయడం జరిగింది. రుద్ర నీలకంఠ గారు ద గ్రేట్ చెఫ్, కానీ ఇలాంటి ప్రత్యేకమైన తెలుగు సాంప్రదాయకమైన వంటలను ఈశ్వరి గారు అదరగొడతారని విన్నాం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇలాంటి వంటల్లో కూడా అద్భుతాలు సృష్టించగలనని రుద్ర నీలకంఠ గారు తను తయారు చేసిన ఈ ప్రసాద వావ్ రుద్ర గారు, కంగ్రాచులేషన్స్. నిజమే అన్నయ్య, నాకు కూడా అదే డౌట్. అందరి ముందు రుద్ర గెలిచేస్తాడని ఎన్ని చెబుతున్నా లోపల మాత్రం రుద్ర ఎక్కడ ఓడిపోతాడా అన్న చిన్న భయం కూడా ఉంది. అమ్మో, అలా జరగకూడదురా బాబు. అలా జరిగితే వీళ్ళంతా ఆడాళ్ళు మగాళ్ళు సమానమైనట్టు మనం నెత్తి మీదకి తైతకలాడతారా? మీరు రుద్రకి ఎంత ఎంకరేజ్ చేసి పంపించినా ఏదో విధంగా గెలిచి తిరిగొచ్చేది మాత్రం ఈశ్వరే. రుద్ర ఓడిపోయాడని తెలిసాక ఎలాగూ బాధపడుతూ కూర్చోవాలి. అందుకే కాస్తైనా ఎనర్జీ దాచిపెట్టుకుని ఎదురు చూస్తూ ఉండండి. రుద్ర, అమ్మా ఈశ్వరి, కాంపిటీషన్లో నువ్వే గెలిచావు కదా, ఆ టెండర్ నీకే వచ్చిందా? ఈశ్వరి చెప్పమ్మా, పోటీ ఎలా జరిగింది? అంతా మనకు అనుకూలంగానే ఉంది కదా, నువ్వే గెలిచావు కదా. లేదు నానమ్మా,
నేను ఓడిపోయాను. ఇప్పుడేమంటారు, ఏ విషయంలోనైనా మొగాళ్ళే గ్రేట్ అని, మొగాళ్ళే బెస్ట్ అని మా అల్లుడు నిరూపించాడు. కష్టమైనా నష్టమైనా, కొత్తదైనా పాతదైనా, ఇలాంటి పోటీలు నాకు కొత్త కాదు. ఆ పోటీలో నేను గెలుపు సాధించడము కొత్త కాదు. అది కరెక్టే చెప్పే రుద్ర. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఆడవాళ్ళు మగాళ్ళకి ఎప్పుడు పోటీ కాదు, సరి సమానము కాదు. మగాడెప్పుడు ఒక మెట్టు పైనే, ఆడాళ్ళు ఎప్పుడు ఒక మెట్టు కిందే. ఆ విషయం కాస్త అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుంది. ఏదో సాధించేస్తాను, సమరం చేసేస్తాను అని చెప్పి ఊరేగకుండా ఇంట్లో వాళ్ళని, కట్టుకున్న భర్తని కాస్త చూసుకోవటం అలవాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంతేగా మరి. రుద్ర, ఈశ్వరి, జరిగిందేదో జరిగిపోయింది. ఈ పోటీలు, ఈ పొరపాట్లు మీలో ప్రతిభకి కొలమానాలు కాదు. పోటీలో ఓడిపోయినంత మాత్రాన ఒకరు తక్కువ కాదు, గెలిచిన వాళ్ళు ఎక్కువ కాదు. అసలు భార్యాభర్తల మధ్య ఈ హెచ్చుతగ్గులనేవి ఎప్పుడూ ఉండకూడదు. ఏం జరిగినా, ఎలా జరిగినా, ఆఖరికి మీ ఇద్దరూ బావుండాలనే మేం కోరుకునేది. ఇక నుంచి మీరు ఆలోచించాల్సింది గెలుపు ఓటముల గురించి కాదు. మీరిద్దరూ కలిసి భార్యాభర్తలుగా జీవితంలో ఎలా గెలవాలా అని ఆలోచించాలి. ఈశ్వరి, ఎందుకమ్మా ఏదో కోల్పోయినట్టున్నావు? ఈ పోటీలో ఓడిపోయినంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదు కదా. నువ్వు చేయాల్సింది నువ్వు చేశావు. ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డావు. నీ ప్రయత్నంలో లోపమైతే లేదు. దానికింకా ఎందుకింత బాధపడ్డని చెప్పు. అక్క, అసలు భార్య అంటే ఎలా ఉండాలి? భర్త అవును అంటే అవును అనాలి, కాదు అంటే కాదు అనాలి. అంతేకాని భర్త మాటని ఎదిరించడం, భర్త అవును అన్నదానికి కాదు అనటం లాంటివి చెయ్యడాలు ఈశ్వరికి బాగా అలవాటు.